మీ ప్రశ్నకు సమాధానం, భయపెట్టి గెలవాలనే పరిస్థితి వస్తే అధికారంలో ఉన్నది కిరణ్ కుమార్ రెడ్డి అడ్డంగా భయపెట్టాడు. దానికి ఉదాహరణ నేనే. ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేసిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో వాళ్ళు అధికార బలాన్ని, డబ్బు బలాన్ని విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి ఇష్టారాజ్యంగా భయభ్రాంతులు చేసిన తర్వాత కూడా వాళ్ళకి అవకాశ అధికారం రాలే. అట్లనే 2014 ఎన్నికల్లో అధికారం ఉన్నది ఆనాడు చివరి రోజు వరకు ఉన్నది కిరణ్ కుమార్ రెడ్డి. మేము తెలంగాణ ఇచ్చినామని చెప్పినా కూడా వాళ్ళకు సీట్లు దక్కలే, అధికారం దక్కలే. అటువంటిది ప్రజాస్వామ్యంలో ఇప్పటికే 100 సార్లు రుజువైంది. అధికారము, పోలీస్ అయినా, వ్యవహారం అయినా ప్రజలు ఓటేసేదాన్ని ఎవ్వరు కూడా భయభ్రాంతి చేయలేరు. అంటే నిష్పాక్షికంగా, నిర్భయంగా ప్రజాస్వామ్యం ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకుంటూ ఉన్నారు. అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క గొప్పతనం. ఈ రాజకీయ దురుద్దేశంతో మాట్లాడే మాట తప్ప అందులో పసలేదు. మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి శశికాంత్ మీడియా.